కొన్ని కొన్ని రసాయనాలను గాజు సీసాలలో నిల్వ ఉంచుతారు. అలా సీసాలలోనే ఎందుకు నిల్వ ఉంచుతారు? వాటిలో ఉంచకూడనివి కూడా ఉంటాయా? మరి వాటిని ఎలా నిల్వ చేస్తారు? దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం. గాజు సీసాల్లో రసాయనాలను ఉంచడానికి రెండే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, గాజు అనేది రసాయనికంగా స్థిరమైనది. దీని అర్థం ఏమిటంటే గాజు అనేది స్థిరంగా ఉంటుంది. గాజులో ఏ యాసిడ్స్ వేసినా దాంతో రియాక్షన్ జరుపుకోలేవు. అదే ప్లాస్టిక్లో వేస్తే కలిసిపోతాయి కదా. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రీయ పదార్థాలు ఏవీ కూడా గాజుతో చర్య చెందలేవు. రెండోది ఏమిటంటే గాజు ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీనివల్ల లోపల ఏముందో, ఎలా ఉందో, ఎంత ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను మాత్రం రంగు గాజు పాత్రలో ఉంచుతారు. అంటే మనం చూస్తున్న టానిక్స్ని, లిక్విడ్స్ని, లిక్కర్స్ని కొన్ని కొన్ని బ్రౌన్ కలర్లో లేదా బ్లాక్ కలర్స్ బాటిల్స్లో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్ పైరాక్సైడ్, యాసోటిన్, బెంజోన్ ఇలాంటి ద్రవాలను గోధుమ రంగు కలిగిన పారదర్శక గాజు పాత్రలో మాత్రమే నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. దీనిని గాజు పదార్థాల్లో ఉంచకూడదు. అది గాజులోని సిలికేట్లతో రసాయనిక చర్య జరపడమే అందుకు కారణం అవుతుంది. చుటుక్కున మండే పదార్థాలను కూడా గాజు పాత్రలో ఉంచరు. ఎందుకంటే పొరపాటున అవి పగిలితే అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, మీలాంటి ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.